ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదంటూ అసాంఘిక శక్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టి హెచ్చరిక చేశారు. చీరాల మండలంలో జరిగిన మహిళ హత్యాచార ఘటనను సీఎం స్వయంగా పర్యవేక్షించారు. బాధిత కుటుంబానికి సత్వరమే పరిహారం అందేలా చూశారు. 48 గంటల్లో నిందితుల్ని పట్టుకునేలా పోలీసు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. బాపట్ల జిల్లా చీరాల మండలంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై దుండగులు అత్యాచారం చేసి హతమార్చిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన తన దృష్టికి రాగానే ముఖ్యమంత్రి వేగంగా స్పందించారు. హోంమంత్రి అనితను తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి దగ్గరుండి విచారణ జరిపించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో హోంమంత్రి ఘటనా స్థలానికి వెళ్లారు. ఇదే సమయంలో నిందితులు తప్పించుకోవడానికి వీల్లేకుండా అధికారులతో మాట్లాడి పర్యవేక్షించాలని జిల్లాకు చెందిన మంత్రి గొట్టిపాటి రవికి సీఎం చంద్రబాబు సూచించారు. మరోవైపు నూతన డీజీపీగా బాధ్యతలు తీసుకుని తనని కలవడానికి వచ్చిన ద్వారకా తిరుమలరావుతోనూ మహిళా హత్యాచార ఘటనపై సీఎం మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు. సీఎం ఆదేశాల మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన హోంమంత్రి అనిత 10 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల తక్షణ ఆర్థిక పరిహారం అందేలా ఏర్పాట్లు చేశారు. కేసును స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తుండటంతో అధికారుల్లో వేగంగా కదలిక వచ్చింది. హత్య జరిగిన 48 గంటల్లో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం ఉంటేనే నేరాలను కట్టడి చేయొచ్చని డీజీపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గంజాయి మాదక ద్రవ్యాల మత్తులో జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు.